శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు చిచ్చురేపుతోంది. ధర్మవరం సీటు బీజేపీకి కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిటాల వర్గీయులు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటిని ముట్టడించారు. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న బీకే పార్థసారథి సముదాయించగా ధర్మవరం టికెట్ బీజేపీ నేత వరదాపురం సూరికి ఇస్తే సహకరించబోమని హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వికటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ధర్మవరం సీట్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కేటాయించొద్దంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, నిరసన వ్యక్తం చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటిని మాజీ మంత్రి పరిటాల వర్గీయులు ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. ధర్మవరం టికెట్ ను టీడీపీకే కేటాయించి పరిటాల శ్రీరామ్ కు టికెట్ కన్ఫర్మ్ చేయాలని సందర్భంగా వారు కోరుతూ ఉన్నారు. ఒక దశలో బీకే పార్థసారథితో వాగ్వాదాలు దిగారు. ఆయన్ని బయటకు వెళ్ళలేకోకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నా సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ధర్మవరం టికెట్ ను బీజేపీకి కేటాయించి అందులోనూ వరదాపురం సూరికి కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహకరించేది లేదని పరిటాల శ్రీరామ్ వర్గీయులు చెప్తున్నారు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ధర్మవరం కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని కాదని ఇప్పుడు బీజేపీకి కేటాయించి అది టీడీపీకి ద్రోహం చేసి బీజేపీకి వెళ్ళిన వరదాపురం సూరికి టికెట్ కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని పరిటాల వర్గీయులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సవిత, రైట్, శివారెడ్డి, థ్యాంక్ యూ.